వేలకు వేలు అద్దె చెల్లిస్తూ తాము వ్యాపారం చేసుకుంటున్న దుకాణాల ముందు తోపుడు బండ్లు పెట్టి ఇబ్బందులకు గురి చేయడమే కాకుండా ప్రశ్నించిన వారిపై భౌతిక దాడులకు దిగడం సరికాదని సిద్దిపేట ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు ఐత నాగరాజు అన్నారు. గత రాత్రి సిద్దిపేట సుభాష్ రోడ్లో తమ షాపు ముందు బండి పక్కకు తీయాలని అన్నందుకు పండ్ల బండి యజమాని దుకాణదారుపై దాడి చేయడం అమానుషమన్నారు. దుకాణదారుడిపై పండ్ల బండి వ్యక్తి చేసిన దాడిని నిరసిస్తూ సుభాష్ రోడ్లోని దుకాణాలన్నీ స్వచ్ఛందంగా బంద్ పాటించారు. విషయం తెలుసుకున్న టూ టౌన్ సిఐ సంఘటనా స్థలానికి చేరుకొని బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో సమస్య సద్దుమణిగింది. అయితే రోడ్డు పక్కన టూ వీలర్ పార్కింగ్ చేస్తేనే ఫైన్లు వేసే ట్రాఫిక్ పోలీసులు సుభాష్ రోడ్లోని పండ్ల బండ్లపై ఎందుకు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని పలువురు ప్రశ్నిస్తున్నారు. గొడవలో సుభాష్ రోడ్ లో షాపులన్నీ బంద్ చేయబడింది. ఈ పళ్ళ బండ్లు వచ్చి దుకాణాలకు అడ్డం పెడితే బండి తీయమంటే 10 మంది వచ్చి ఓనర్ కొట్టిరు. దానివల్ల ఇబ్బంది. సార్ని కానీ లేదా మున్సిపల్ శాఖ వారిని కానీ మేము కోరుకునేది ఒకటే, మొన్న గత 15 రోజుల కింద మున్సిపల్ సమావేశంలో కూడా మేము ఈ విషయం చర్చించడం అయింది. ఈ సుభాష్ రోడ్లో ఏమున్నా ఇక్కడ మూల వరకే షాపుల వరకు ఛాలెంజ్లు, మిగతా వాటికి ఇవి కూడా ఉన్నాయి. ఈ ప్రాబ్లం అనేది ఉండద్దని అప్పుడు కూడా చెప్పినాము. పండుగలు వచ్చిందో అంటే అన్నీ బయటనే ఉంటాయి, కానీ షాపులో మాత్రం లోపలికి ఉండాలి. ఈ సమస్య ఇప్పుడు కాదు, 20 సంవత్సరాల నుంచి ప్రతి 20 సంవత్సరాల నుంచి ఉన్న సమస్యను, ఈ సమస్యను ఖచ్చితంగా ఈ ఏళ్ళ ఏ విధంగానైనా పరిష్కరించాలని ప్రతి ఒక్క శాఖ వారిని కోరుచున్నాం. వ్యాపార సమస్య తరఫున